హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫుడ్ రిక్. ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల ఎడ్యుకేటర్ అట్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కనుక నా 300+ సర్టిఫికేట్ ఫ్రీగా చూడాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ పైన 100% ఎగ్జామ్లో వచ్చే టాపిక్స్ పైన నేను జీకే ట్రిక్స్ చేశాను. మీరు కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇవాళ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం చూడబోయే ట్రిక్ ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ ఆర్డర్ ఆఫ్ మొఘల్ రూలర్స్. సో ఫ్రెండ్స్, మొఘల్ రాజ్యానికి సంబంధించిన పాలించిన రూలర్స్ ఎవరు, వాళ్ళ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిక్ ఏంటంటే బాజీ సాబ్, ఒక అతను ఉన్నాడు, అతని పేరు ఏంటంటే బాజీ సాబ్. సో మీరు కనుక ఈ పేరు గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా మొఘల్ రాజ్యానికి సంబంధించిన రూలర్స్ నేమ్స్ అందరికీ గుర్తుంటాయి. సో ఇక్కడ చూడండి, 8 రూలర్స్ ఉన్నారు. ఫస్ట్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారంటే, మొఘల్ రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి రాజు ఎవరు అంటే బాబర్. ఓకేనా, మొట్టమొదటి రాజు ఎవరు, స్థాపించిన రాజు ఎవరు, మొఘల్ రాజ్యాన్ని స్థాపించిన రాజు ఎవరు, బాబర్. ఓకేనా, ఇంకో క్వశ్చన్ ఏమంటారంటే, మొఘల్ రాజ్యంలో చిట్ట చివరి రాజు ఎవరు అంటారు, ఆన్సర్ ఏంటి, బహదూర్ షా. సో ఎగ్జామ్లో ఈ విధంగా కూడా అడుగుతారు, మొఘల్ రాజ్యాన్ని జహాంగీర్ ముందు ఎవరు పాలించారు అని అడుగుతారు, ఆన్సర్ ఏంటి, అక్బర్. సో ఫ్రెండ్స్, ఈ ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆన్సర్స్కి మనం సమాధానం చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ చాలా. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ ఏంటంటే చూడండి, ఫస్ట్ లెటర్స్ ఉన్నాయి కదా, బీ ఫోర్ బాబర్, హెచ్ ఫోర్ హ్యూమియన్, ఏ ఫోర్ అక్బర్, జే ఫోర్ జహాంగీర్, ఎస్ ఫోర్ షాజహాన్, ఏ ఫోర్ ఔరంగజేబ్, ఏ ఫోర్ ఆజామ్ షా, బీ ఫోర్ బహదూర్ షా. సో ఈ స్టార్టింగ్ లెటర్స్ని అన్నింటినీ కలుపుకుంటే మనకు వచ్చిన వర్డ్ ఏంటి, బాజీ సాబ్. ఈ బాజీ సాబ్ని కనుక గుర్తుంటే మీకు ఈజీగా ఈ మొఘల్ రాజ్యాన్ని స్థాపించి పాలించిన 8 రాజుల పేర్లు ఈజీగా గుర్తుంటాయి. చూడండి, బాజీలో బి అంటే బాబర్, హెచ్ అంటే హ్యూమియన్, ఏ అంటే అక్బర్, జే అంటే జహాంగీర్, ఇందులో సాబ్లో ఎస్ అంటే షాజహాన్, ఇక్కడ ఏ అంటే ఔరంగజేబ్, ఏ అంటే ఆజమ్ షా, బి అంటే బహదూర్ షా. చూడండి ఎంత సింపుల్గా ఉందో, నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కంటే ఇది ఒక నేమ్ లాగా గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీ. జస్ట్ ఇది ఒక్క వర్డ్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఆ 8 రూలర్స్ నేమ్స్ గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, రీసెంట్గా ఒక ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడిగారు, హూ ఫౌండెడ్ ద మొఘల్ ఎంపైర్, అంటే మొఘల్ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అని అడిగారు. మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆప్షన్ ఏ అశోక, బి హ్యూమియన్, సి బాబర్, డి అక్బర్. మీకు ఆన్సర్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.